జనరల్ గా మీరు గమనించండి, ఒక సీజన్డ్ పొలిటిషియన్, 40 ఏళ్ల విశేషమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, ఆయన గన్నవరంలో విమానం ఎక్కి బయలుదేరే ముందు ఒక ప్రెస్ మీట్, దిగంగానే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒక ప్రెస్ మీట్, ఎయిర్పోర్ట్ నుంచి ఏపీ భవన్కి వెళ్తే ఒక ప్రెస్ మీట్, అక్కడి నుంచి ముఖ్య నేతలు కట్టడం తాజ్కి వెళ్తే, ఢిల్లీ తాజ్కి వెళ్తే ఒక ప్రెస్ మీట్, అక్కడి నుంచి 7 రేస్ కోర్స్ రోడ్డుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రెస్ మీట్, జస్ట్ అద్దాలు దించి తనకు కావాల్సిన లేకపోతే ఆయన్ని తమవారిగా భావించిన ఒక ఇద్దరితో మాట్లాడతాడు అక్కడ ఒక దాన్నే. ఇంకా కింద స్క్రోలింగ్ మొదలైతే అక్కడి నుంచి 2-3 గంటలు 7 రేస్ కోర్స్ రోడ్లో ప్రధానమంత్రి నివాసంలో ఉంటారు. లోపల ఎంతసేపు ఉంటాడో మనకు తెలియదు, అక్కడ వెయిటింగ్ హాల్లో ఎంతసేపు ఉంటాడో మనకు తెలియదు, కానీ అక్కడి నుంచి ఇన్పుట్స్ ఇప్పుడే వచ్చి నాయుడు గారిని మోడీ కౌగులించుకున్నారు. ఏంటి నాయుడు గారు ఇంత చిక్కిపోయారు, మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. స్క్రోలింగ్లు వస్తుంటాయి వరుసగా, ఇంకా ఒక 3 ఒక డిబేటు, 7 ఒక డిబేటు, ఇన్ని వ్యవస్థలు నడిచినప్పుడు ఇవాళ ఎందుకని అసలు ఆయన ఎక్కడ ఒక్క సెంటీమీటర్ కూడా మాట్లాడలేదు? ఇప్పుడు అదే బిక్క చచ్చిపోయాడు ఆయన, వాళ్ళు దగ్గరికి వెళ్ళింది శరణంగా వచ్చామని వెళ్ళాడు. ఏదో ప్లాట్ల పంచాయతీ వస్తేనో సీట్ల పంచాయతీ వస్తేనో మధ్యస్థం అంటారు కదా, ఈయనేదో పెద్ద మధ్యస్థం అడగడానికి పోయాడు. ఏంటంటే ఆస్తులన్నీ అటాచ్ అయిపోతున్నాయి, బిక్క చచ్చిపోయినాడు పెద్ద ఆయన మెడకి పెట్టి సంభవం. ఐ డోంట్ అగ్రీ అండి, భారతదేశ విషయం నాయుడు గారు అక్కడ మాట్లాడారని నేను అనుకోను. అంటే మాకున్న సమాచారం చెప్పే హక్కు మాకుంటుంది. ఉంది ఉంది, మీరు మీరు నమ్మినా నమ్మకపోయినా మాకున్న సమాచారంలో కొంత ప్రోగ్రెస్ అభిప్రాయాన్ని గౌరవిస్తా, ఎందుకంటే అందులో వాస్తవం లేదనుకుంటున్నాను నేను. సరే వాస్తవం లేకపోతే ఆ పెద్ద 87 ఏళ్ళు అని చెప్పాలి, లేదు నేను కొత్త రకం పచ్చడి పెడుతున్నా చంద్రబాబు నాయుడు గారితో కలిసి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉండాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటారంటే, ఒక పచ్చళ్ళ ఫ్యాక్టరీ అతను ఫిల్మ్ సిటీ ఓనర్ కావచ్చు, పేపర్ నడ్డం పెట్టు. మీరు పొరపడుతున్నారు, నాయుడు గారు లేకముందే ఆయన ఈనాడు పేపర్ పెట్టుకున్నారు. అవునండి, ఆయనకి జలగ వెంగళరావు గారు సాయం చేస్తే పేపర్ నుంచి పేపర్ పెట్టుకునే స్థాయికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు సహాయం చేసి ఇతోధికంగా అన్ని రకాలుగా, మీరేనా ఇంతకుముందు చెప్పారు ఆ పేపర్ ఆయనది కాదు ఎవరో జేజే రెడ్డి గారిదే అవుదాని. జీజే రెడ్డి అంటే ప్రతి ఒక్కటి కూడా ఎట్లా టేక్ ఓవర్ చేయాలని వాళ్ళ దగ్గర నుంచే బీజేపీ కూడా ఒక ఇన్స్పిరేషన్ పొందినట్టు మాకు కనపడుతుంది. దాని డెప్త్లోకి అట్లా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు వన్స్ అమిత్ షా గారిని కలిశాక హీఈస్ నాట్ ఫెల్ట్ ఎనీ కంఫర్ట్, టోటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. అసలు మనం ఏదో బతికిపోదామని చెప్పి ఇక్కడికి మధ్యస్థానికి వస్తే ఇక్కడ నుంచి మన ఆస్తి రాయించుకుంటున్నారు, మన పార్టీని రాయమంటున్నారు, అది అన్ని రాయించమంటున్నారు, నా వల్ల ఏ పని అయింది? టేక్ ఓవర్ ఫార్ములా ఏంటి చెప్పండి? టేక్ ఓవర్ ఫార్ములా ఏం లేదండి, బేషరతుగా సంతకం పెట్టిపోవటం, బేషరతుగా సంతకం పెట్టిపోవటం. కాబట్టి ఆ సంతకం పెట్టేసి వచ్చాడా, పెట్టేయకుండా వస్తే ఆయన వచ్చి 20 సీట్లు ఎలా అడిగాడు? వాళ్ళకి 1% స్టేక్ లేదు, గ్రాండ్ అలయన్స్ తో పోతున్నామని ఆయన చెప్పలేదు, రాబోయే రోడ్ మ్యాప్ ఆయన ఇవ్వలేదు. మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు రేపు పొద్దున తెలుగుదేశం బీజేపీ సరే మెర్జరో టేక్ ఓవర్ ఇవన్నీ అయిపోతే వాళ్ళకి 20 వస్తాయి, అంటే మీకు 5 వచ్చేది? అంటే వాళ్ళ ఊహలు వాళ్ళయి, వాళ్ళ కోరికలు వాళ్ళయి. ఇప్పుడు కోరికలు అనేక ఉంటాయి మనిషికి. ఈరోజు బెంజ్ కార్లు తిరగాలని, కుదిరితే మరుసటి రోజు ఆడి కారు కొనాలని, లేకపోతే ఇంకా అంతకు మించినవి కొనాలని. కానీ రోజు ఆ విధంగా కళ్ళగానేవాడు, వాటిని సాకారం చేసుకునేవాడు, ప్రయత్నం చేసేవాడికి ఎప్పటికైనా సిద్ధించే అవకాశం ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు బీజేపీకి ఉన్నది 0.87%. వాళ్ళకి ఓట్లు ఓవర్ నైట్ అంటే కంపెనీని టేక్ ఓవర్ చేస్తే దాన్ని దీన్ని కలిపితే ఒకవేళ ప్రతిపక్షం దాకా వస్తే రావచ్చేమో, కానీ ఓవర్ నైట్ ప్రత్యేక హోదా ఇవ్వకుండా, వెనకబడ్డ జిల్లాలకు సంబంధించిన ప్యాకేజ్ ఇవ్వకుండా, ముఖ్యంగా రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి 24,500 కోట్ల రూపాయలు విభజన చట్టంలో హక్కుగా ఇవ్వమని పెట్టారు. ఒక్కొక్క సంవత్సరానికి 3,500 కోట్లు. 35 మంది ఉన్నారు, మెడల్ వంచడం ఎంతసేపు? చెప్తాను. మేమనేది మెడల్ వంచడం అనేది మామూలుగా బహిరంగ సభలో మేము చెప్పింది ఎప్పుడంటే వాళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ రాదని మేము ఆశించాం. 303కి ఎదుగుతారని మేము అనుకోవాలి, అదే 203 దగ్గర ఆగి ఉంటే మెడల్ వంచాల్సిన అవసరం లేదు. ఓపెన్గా డిక్లేర్ చేసి చెప్పాం కదా, ముఖ్యమంత్రి గారే చెప్పారు, అందనంత స్థాయిలో వాళ్ళు సంపూర్ణమైన మెజారిటీ సాధించారు కాబట్టి ప్రస్తుతానికి పోరాడి లేకపోతే వంచి సాధించలేంది. మేమే ఒక అడుగు వినయంగా పర్సూ చేస్తూ పదే పదే అడుగుతూ ఈరోజు 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు తిరుగుతా అని చెప్పాడు, తిరిగా అని చెప్పాడు. ఆయన సాధించలేని రెవెన్యూ లోట్ల నుంచి 10,461 కోట్లు, పోలవరానికి ఒకేసారి 12,991 కోట్లు, ఓవరాల్గా ఇప్పుడు కొత్త రకాల అన్ని రకాల ఫండ్స్ కలిపి 28,000 కోట్లు రాబోతున్నాయి అనేది మా అంచనా.